వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు? బాగున్నారా? నేను మీకు ఇచ్చిన మాట ప్రకారమే ఈరోజు బ్లౌజ్ ప్యాచెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఈ బ్లౌజ్ చాలామంది అడిగారు కదా ఈ ప్యాచ్ ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలని. ఈ బ్లౌజ్ ప్యాచెస్ చూపిస్తాను, అలాగే ఈ ప్యాచెస్ ఎలా చేసుకోవాలి చూపిస్తాను, అలాగే మిర్రర్స్, ఈ మిర్రర్స్ ఇలాగా నాలాగా మీరు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. అంటే మిర్రర్స్ నాలాగా అని ఎందుకన్నానంటే చాలామంది చాలా రకాలుగా స్టిచ్ చేస్తారు మిర్రర్స్ని. నేను ఒక డిఫరెంట్గా స్టిచ్ చేస్తాను. ఆల్మోస్ట్ ఇప్పుడు నేను కూడా కొంతమంది దగ్గర నేర్చుకున్నాను, ఇంకా నాలాగా వాళ్ళు కుట్టట్లేదు వేరుగా కుడుతున్నారని. అట్లా డిఫరెంట్గా మిర్రర్స్ కుట్టుకోవచ్చు. సో నేను ఈరోజు ఇలా ఇక్కడ ఎలా కుట్టానో అలాగే చూపిస్తాను అన్నమాట. ఫస్ట్ ఈ బ్లౌజ్ చూపిస్తాను, ఈ బ్లౌజ్ ప్యాచెస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి. మీరు ఏ టైప్ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకుంటున్నారో ఆ క్లాత్ వేసుకోండి. ఈరోజు నేను శాంపుల్ మాత్రమే చూపిస్తున్నాను క్లాత్. ఓకే, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి క్లాత్ని. ఇప్పుడు కట్ చేసుకొని దీన్ని ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని డబుల్ ఇలాగా ఇలాగా ఇలా ప్రిపేర్ చేసుకొని చాలా చాలా సింపుల్ అసలు ఇప్పుడు దీన్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా అదే విధంగా కుట్టుకోవాలి. చూసారా, ఇలాగా బోల్డ్ అని ప్యాచెస్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి మనం ఇలాంటివి. ఒకటే సైజ్ తీసుకోండి. ఓకేనా? తీసుకున్న తర్వాత ఇప్పుడు మన బ్లౌజ్ నెక్ ఉంటుంది కదా, సపోజ్ ఇదే బ్లౌజ్ నెక్ అనుకోండి, నేను చూపిస్తాను మీకు. ఇది బ్లౌజ్ నెక్ అనుకోండి, ఇలాగ పెట్టి కుట్టుకోవాలి. నేను కుట్టి చూపిస్తాను మీకు. దగ్గరకు పెట్టుకోవాలి, దూరంగా పెట్టుకోకూడదు. ఇలా ఇలా ఇక్కడ ఒక స్టిచ్ వేయాలి, ఇటు సైడ్ ఒక స్టిచ్ వేయాలి. నేనైతే ఇప్పుడు మీకు వేసి చూపిస్తాను. ఫస్ట్ ఈ సైడ్ కుట్టుకున్నామంటే ఈ సైడ్ ఈజీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకో ప్యాచ్ తీసుకొని మళ్ళీ దీన్ని పైకి లేపి దాని దగ్గర పెట్టి దీన్ని స్టిచ్ చేసుకోవాలి. అంటే ఇవి ప్రిపేర్ చేసేసుకున్నామంటే చాలా సింపుల్, అసలు చాలా ఈజీగా తొందరగా కుట్టేసుకోవచ్చు. మీరు బ్లౌజ్కనే లేదు, నెక్ కూడా హైలైట్ చేసుకోవచ్చు చుడిదర్స్కి.
ఇప్పుడు ఈ సైడ్ కుట్టుకోవడం చాలా సింపుల్. ఇప్పుడు ఒకటే కుట్టు లాగేసుకోవచ్చు. ఎలా వస్తుంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను. ఇక్కడ బీట్స్ పెట్టుకొని నీడిల్ తీసుకొని ఇట్ సైడ్ నుంచి ఇట్ సైడ్ అలా ముందు ఒక కుట్టైనా కుట్టుకోవచ్చు లేదా బీడైనా. అర్థమైందా? ఇలా కుట్టేసుకున్న తర్వాత ఒక 2-3 కుట్లు ఊడిపోకుండా కుట్టేసేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఇంకోటి చూడండి, మీకే అర్థమవుతుంది. ఇలా దగ్గరికి ఈ కొంచెం ఈ చివరి కార్నర్ తీసుకొని ఒక కుట్లు లాక్కోండి దగ్గరికి. తర్వాత ఒక బీడ్ ఇలాగా. ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ లేస్ కుట్టుకోవాలి. చూడండి వచ్చిందా లేదా. ఇలాగా చూసారా, ఇప్పుడు ఇది కనిపించకుండా ఇక్కడ ఇలాగా లేసేసేసుకోవాలి. సన్న లేస్ ఒకటి, ఒక థ్రెడ్. ఇప్పుడు దీన్ని చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్కి. ఇలా లేస్ కుట్టేసుకున్నామంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు తిప్పి దీన్ని మాత్రమే ఇలాగా కనిపించకుండా ఇలా కుట్టుకోవాలి. ఓకేనా? ఇది అర్థమైందా మీ అందరికీ? చూసారా, చాలా చాలా సింపుల్ కదా ఇది. ఇవి ప్రిపేర్ చేసుకోవడమే కొంచెం కష్టం అంతే, తర్వాత ఇది అలేదు. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్
ఈ బ్లౌజ్ ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి కూడా స్మాల్ పీసెస్ కట్ చేసుకొని ఇలా ఉంది కదా, గమనించుకోండి ఇలా ఉంది కదా, చేతిలో పెట్టుకొని చేసేసుకుంటాను నేను. ఆల్మోస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సన్నగా. చూసారా ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా ఒకటేసారి ఇలా తీసుకొని ఇలా ముడతేసుకోవడం అంతే. ఇప్పుడు దీన్ని నీడిల్తో కుట్టుకోవాలి. ఇక్కడ ఇది మిషన్తో కుట్టుకున్నాం అనుకోండి కొంచెం ఇలా వస్తుంది, కుట్టుకోవచ్చు మిషన్తో అయినలాగా. ఇది మిషన్తో కుట్టాను ఇలాగా, ఒకసారి చేతితో కుట్టు చూపిస్తాను. ఇలా సూదితోటి మంచిగా లాగి పెట్టినట్టు కుట్టుకున్నామంటే మంచిగా ఉంటుంది. కొంచెం ముడి వేసినట్టు లేదా ఇలా అయినా వేసుకోవచ్చు, ముడి పువ్వులు వెళ్తాం చూసారా అలా అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇవి ఇంకా చాలా సింపుల్, ఈ ఫోల్డింగ్ ఒకటే, అది కూడా తెలుసుంటే ఇంకా అసలు కష్టమేనా. ఇలా ప్రిపేర్ చేసుకొని వీటిని ఇలా పెట్టుకొని బ్లౌజ్కి ఇక్కడ ఇచ్చారు కదా, ఇప్పుడు ఇక్కడ బ్లౌజ్ కుట్టి చూపించమంటే కొంచెం లేట్ అవుతుందేమోనని మీకు చూపిస్తున్నాను. రామరిక ఇలా కుట్టాల, ఇలా పెట్టుకొని దగ్గర దగ్గరికి ఇలా కుట్టుకోవాలి. ఇది ఇలా పైకి లేకుండా నీడిల్తోటి ఈ బీడ్ని కిందకు కుట్టేసి తెంపేసుకోవాలి, లేదంటే ఒకసారి చూపిస్తాను కుట్టి మీకు. చూపిస్తాను అనండి, నేను ఇప్పుడు మిషన్తో కుట్టేస్తాను. ఒకటే నిమిషంలో అయిపోతుంది, ఇది చాలా ఈజీ. ఇవి కూడా ఇవి చేసి పెట్టుకోవడమే కొంచెం కష్టం, బోల్డ్ అని చేసి పెట్టుకోవాలంతే. ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసేసి కుడతాను నేను, చూడండి ఎంత సింపుల్ అని. ఒకసారి చూడండి అయిపోయింది కదా, ఇప్పుడు ఒక్క నిమిషం నేను మళ్ళీ బీడు కుట్ చేసి చూపిస్తాను. ఇది ఇలా పైకి లెగుస్తూ ఉంటుంది, నీడిల్ కుట్టలేదు, అదే మనం బీడు కుట్టలేదంటే అందుకోసమనే బీడ్స్ కుడతారు లేసిపోకుండా. ఇలా కింద నుంచి దూర్చుకొని లేదా పైన నుంచి అయినా దూర్చుకొని బీడ్ని ఇలా దీంట్లో దూర్చి ఇలా కుట్టేస్తారు. ఇలా అర్థమైందా? మనం అది ఎక్కడి నుంచి తీసుకుంటామో నీడిల్ అంతవరకు వెళ్ళండి, నేను చూపిస్తా చూడండి. ఇలా తెంపుకొని దీనికి సూది తెంపుకోక్కర్లేదు, కుట్టుకుంటూ ఉండొచ్చు హ్యాపీగా.
సిల్క్ థ్రెడ్ ఎప్పుడైనా చిక్కులు పడుతూ ఉంటుంది. అందులోనూ నేను ఈరోజు మిషన్ దగ్గర కూర్చున్నాను, కొంచెం ఏమంటారు చూపిస్తే తర్వాత. చూడ ఇలాగ చూసారా, ఇప్పుడు దీనికి ఏం చేయాలి, దీనికి కూడా కట్ చేసేసుకొని దీన్ని ఉంటుంది కదా పెద్ద లేస్ పెట్టుకోవాలా, ఎందుకంటే ఈ కనిపించకూడదు కాబట్టి. ఇప్పుడు ఈ లేస్ని ఇలా పెట్టేసుకోవాలా, ఇలా పెట్టేసుకొని కుట్టేసుకోవాలా. నేను చూపిస్తాను రెండుగా, ఫోటో తీయడం ఒక ఇలా లేస్ కుట్టుకోవాలి. అర్థమైందా, కనిపిస్తుందా చూడు. ఇలా లేస్ కుట్టేసుకోవాలి ఇటు సైడ్ ఇటు సైడు, ఇంకెప్పటికీ లెగవు, అలాగే ఉంటుంది బ్లౌజ్. ఈరోజు ఇక్కడ చూడండి దీనికి కూడా అంతే, చాలా చాలా సింపుల్. ఇప్పుడు మిర్రర్స్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఢిల్లీ పైనుంచి కిందకి దింపుకోవాలి, తర్వాత ఇక్కడికి మళ్ళీ ఇదే చోట నుంచి ఇలా ఫోర్ వేసుకోవాలి. తర్వాత ఈ కార్నర్ నుంచి తీసుకొని మళ్ళీ ఈ క్రాస్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి. ఈ థ్రెడ్ని ఇలా రొటేట్ చేసుకోవాలి, నీడిల్ నుంచి పక్కన సైడ్ నుంచి తీసుకోవాలి, కొంచెం లాగి ఇప్పుడు గొలుసు కుట్టు కుట్టుకోవాలి. అంతే, మళ్ళీ సేమ్ ఇలా వేసుకోవడం, ఇలా అనుకోవడం, నీడిల్ అవతల నుంచి దారం తీసుకోవడం. ఇప్పుడు ఇక్కడ ఈ హోల్ నుంచి మళ్ళీ ఇంకొంచెం తీసుకొని మళ్ళీ గొలుసు కుట్టు కుట్టుకోవాలి. మళ్ళీ ఇలా తీసుకోవడం, మళ్ళీ గొలుసు కుట్టు, మళ్ళీ ఇక్కడి నుంచి ఈ కుట్టుకోవడంలో గొలుసు అయితే దారాలు ఎక్కిచ్చే మనుషులు ఉండాలి. వన్ డేలో కుట్టేసుకుంటాం బ్లౌజ్. అంతే, దీనికి ఇప్పుడు మీరు డిజైన్ చేసుకోవాలి. ఇంకా ఓపిక ఉంటే ఇట్లాంటి పర్ల్స్ దొరుకుతాయి కదా, ఈ పర్ల్స్ తెచ్చి ఇలా అతికించుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది బ్లౌజ్. ఈ అప్పుడు మళ్ళీ దీనికి ఈ గ్యాప్ ఉంది కదా, అక్కడ స్టిచ్ చేసుకున్నారంటే అస్సలు ఎప్పటికి ఊడిపోవు, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. చూసారు కదా, నేర్చుకున్నారా? అర్థం కాలేదంటే ఇంకొకసారి ఒక రెండు మూడు సార్లు చూడండి, నేర్చుకోండి. చాలా చాలా ఈజీ నాకు తెలిసి. అంటే అమూల్య మీరు కుడుతున్నారు కాబట్టి మీకు ఈజీ అంటారా? అట్లా ఏం లేదు, చూసారు కదా మీరే చాలా చాలా ఈజీ. ఒకటో రెండు సార్లు చూసి నేర్చుకోండి. మీరు కూడా మీ బ్లౌజులు, మీ బ్లౌజులనే కాదు డ్రెస్ నెక్కులు, పిల్లల కిడ్స్ ఫ్రాక్లు,
హ్యాండ్ కూడా మనం ఇక్కడ కూడా డిజైన్ చేసుకోవచ్చు ఈ ప్యాచెస్ని, దీన్ని, ఇవి కానీ ఇది కానీ. ఓకే, మీరు ఎక్కడ ఇష్టమో మీకు అట్లా మీరు మీరు డిజైన్ చేసుకోవచ్చు మీ ప్యాచెస్ తోటి. ఇంకా నా బ్లౌజెస్లో చాలా ప్యాచెస్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా కావాలన్నట్లయితే చెప్పండి, మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను దాంట్లో, ఓకేనా? అలాగే ఈరోజు మా మమ్మీ ములక్కాడ ఎగ్ కర్రీ చేశారు. సో డెఫినెట్లీ దాన్ని కూడా కావాలండి, కొంచెం వెరైటీ రెసిపీ కదా, మా అమ్మ ఎలా చేస్తారో చూసి నేర్చుకోండి, మీకు కావాలంటే మీరు కూడా చేసుకోండి, ఓకేనా? ఈరోజు వీడియో ఎలా ఉంది అనేది మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇవన్నీ మీకు ఇష్టమైతేనే చేయండి, ఓకేనా? బాయ్ 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 బాయ్. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడాక పోపు దినుసులు, ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. అసలు ఈ ములక్కాడ ఎగ్ కర్రీకి కావాల్సినటువంటి పదార్థాలు ఆనియన్స్, టమాటాలు, వెల్లుల్లిపాయ, పీల్ తీసి పెట్టుకున్నారు మమ్మీ. ఇట్లాంటి కర్రీస్ చాలా బాగా చేస్తుంది, అంటే పాత తరకం కర్రీస్ సూపర్ చేస్తుంది అన్నమాట. అంటే మా అమ్మకి మా నానమ్మ నేర్పించిన కూరలు ఇవన్నీ. తర్వాత అవి ఫ్రై అయ్యాక తర్వాత టమాటాలు. నిజంగా కదా ఫ్రెండ్స్, వాళ్ళ కర్రీస్ ఏ మసాలాలు ఉండవు, చక్కగా అన్ని వెజిటేబుల్స్, సాల్ట్, కారం, కొంచెం ధనియాల పొడి అంతే. అందుకేనేమో బహుశా వాళ్ళు అంత హెల్దీగా ఉన్నారు. టమాటాలు కరివేపాకు వేసి కొంచెం సాల్ట్ వేసి అంటే మంచిగా కొంతసేపు మూత పెడితే అవి తొందరగా మగ్గిపోతాయి. తర్వాత ములక్కాడలు వేసి ఒకసారి మంచిగా కలిపి అటు ఇటు కొంచెం సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టామంటే తొందరగా, ఇవి కూడా ములక్కాడ ఉడకడం చాలా సింపుల్ కదా, తొందరగా బాయిల్ అయిపోతుంది. ఉడకపెట్టుకొని నీళ్ళు పడబోసి వండుకోవడం కంటే ఇలా వండుకోవడం నిజంగానే చాలా హెల్దీ. దీనిలో ఉన్న మినరల్స్, వైటమిన్స్ ఇవన్నీ ఏం పోవు అన్నమాట. ఆల్రెడీ ఎగ్స్ 5 మెంబర్స్ కదా మేము, ఇప్పుడు 5 ఎగ్స్ తీసుకొని బాయిల్ చేసుకొని పీల్ తీసేసుకొని తర్వాత దీంట్లో యాడ్ చేస్తుంది. కొంచెం మునక్కాయ మెత్తబడిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎగ్ మూత పెడితే ఎగ్ కూడా ఈ మసాలా, అండ్ మసాలా మీన్స్ ఆనియన్స్, టమాటాలు ఇవి వేసారు కదా, ఇవి ఈ ఫ్లేవర్ అంతా ఎగ్స్ కూడా కొంచెం పడుతుంది. తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత చింతపండు జ్యూస్ చేసి పెట్టుకుంది ఆల్రెడీ, కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఈ చింతపండు జ్యూస్ని యాడ్ చేస్తుంది. అంటే ఈ ఎగ్ పులుసు టైప్ అన్నమాట, ములక్కాడ ఎగ్ పులుసు టైపు. సో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువ పడుతుంది, వాటర్ ఎక్కువ పడుతుంది. సో అందుకోసమని వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటుంది. తర్వాత కొంచెం కారం. ఈ కారం అంత స్పైసీ ఉండదు కాబట్టి 3 స్పూన్స్, అందులోనూ స్పూన్స్ కూడా చాలా చిన్న స్పూను వేసి మంచిగా మిక్స్ చేసేస్తుంది. అంతే, సింపుల్ అయిపోయింది కర్రీ. ఇంకా ఏమంటారు, కొంతసేపు ఉడుకుతున్నప్పుడు కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది కదా, ఇప్పుడు కొంచెం ధనియాల పొడి యాడ్ చేస్తారు, 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్. అంతే, కర్రీ అయిపోయింది. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకుంటే జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ రెడీ అయిపోతుంది. ఆల్రెడీ ములక్కాడ బాయిల్ అయిపోయింది, ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయిన ఎగ్సే కదా, సో కొంచెం పులుసులాగా చాలా బాగుంటుంది అన్నమాట. సూపర్ ఉంటుంది నిజంగా. మీకు ఎవరికన్నా కావాలంటే ట్రై చేయండి ఇలాగా ఒకసారి. వెరైటీగా ఉంది కదా రెసిపీ, మసాలాలు ఏమి లేకుండా, అందులోనూ సింపుల్గా అయిపోయే రెసిపీ, ఓకేనా? మీకు నచ్చినట్లయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. వీడియో ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్, ఓకే?